నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సమసమాజ నిర్మాణం కోసం పాటుపడిన మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈరోజు ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతరహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. మరి ప్రపంచానికే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా వర్తిల్లేందుకు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా భారత ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 131 జయంతి సందర్భంగా అలాంటి మహనీయులు ఇప్పటి వరకు మళ్ళీ ఈ దేశానికి మనము ఇవ్వలేకపోయినాము. కనీసము వారి యొక్క ఆశయాలను, వారి యొక్క పోరాట స్ఫూర్తిని, వారి యొక్క త్యాగ నిరతిని, వారి యొక్క మేధస్సునైనా కూడా మనం పునికిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేద్దామని వారి యొక్క జయంతి సందర్భంగా ప్రతినబూనుతూ ఈరోజు కొన్ని శక్తులు మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలని, భారత ఆత్మగౌరవాన్ని మరి తుంగలో తొక్కాలని, కేవలం కుట్రల పేరుతోటి కూడా రాజ్యాంగాన్ని మార్చాలని బడుగు వర్గాలు కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క హక్కులను కాపాడింది భారత రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇవాళ సమాజానికి అందిస్తే, ఈ దేశానికి అందిస్తే కొంతమంది దుర్మార్గులు, మూర్ఖులు, ఒక అంబేద్కర్ అంటే ఒక కులానికే పరిమితమైనటువంటి వ్యక్తిగా మరి పరిమితం చేసే కుట్ర చేస్తున్నారు. ఆయన పుట్టింది అట్టడుగు వర్గాల దళిత సమాజం నుంచే అయినా కూడా ఆలోచించింది మాత్రం భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరికీ కూడా మరి ఆత్మగౌరవం ఉండాలి, అందరికీ హక్కులు ఉండాలని వారు రచించినటువంటి రాజ్యాంగంలో లిఖించారు. ఆ రాజ్యాంగాన్ని ఆనాడు ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా, ఆనాటి కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, డాక్టర్ మరి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకొని పార్లమెంట్లో ఆమోదింపజేసే విధంగా ప్రభుత్వం ఆమోదింపజేసింది. ఈ రోజు వరకు ఎలాంటి మచ్చలేదు, కానీ కొంతమంది పిచ్చిగా ఉంటారు కులవారు.